వెటర్నరీ విజ్ఞానం ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు కనుక పశువుల్ని పెంచుకుంటున్నట్లయితే వాటికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆన్లైన్లో అంటే యూట్యూబ్లోనే మీరు ఆ సమస్యలకి పరిష్కారం తెలుసుకునే ఈజీ అవకాశం. సో వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఎపిసోడ్లో భాగంగా గొర్రెలు మేకలకు సంబంధించిన ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం. గొర్రెలు మేకల పెంపకందారులు తరచుగా ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య ఏంటంటే గొర్రెలు మేకలకు వ్యాధులు సోకడం. ఆ వ్యాధులు సోకడం వల్ల చాలా వరకు ఫారాల్లో కానీ విస్తృత పద్ధతిలో పెంచే గొర్రెల మందలో మేకల మందల్లో కానీ అనేక మరణాలు సంభవిస్తాయి. తద్వారా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రమాదకరమైన వ్యాధులు ఏంటి, వాటిని ఎట్లా నివారించాలి అనే అంశంలో మనకు అవగాహన కలిగి ఉంటే చాలా వరకు ఈ మరణాల నుంచి మనం గొర్రెలను మేకల్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గొర్రెలకు సోకే వ్యాధులలో రెండు రకాలు ఉంటాయి. కొన్ని సాధారణ వ్యాధులు, కొన్నేమో ప్రమాదకరమైన వ్యాధులు. సాధారణ వ్యాధులు అంటే మామూలుగా విరోచనాలు, దగ్గు, కాలుకి ముళ్ళు గుచ్చుకోవడం, గాయాలు కావడం, అటువంటివన్నీ సాధారణ వ్యాధులు. వాటి వల్ల పెద్దగా మరణాలు ఉండవు. కానీ అంటు వ్యాధులు అనేవి మాత్రం మహా డేంజరస్. ఒక గొర్రె నుంచి వేరే గొర్రెకు, ఆ గొర్రె నుంచి మరో గొర్రెకు, ఆ విధంగా మంద అంతటా స్ప్రెడ్ అయ్యి చాలా వరకు మరణాలు సంభవిస్తాయి. వీటిని అంటు వ్యాధులు అంటారు. ఇటువంటి అంటు వ్యాధులలో మనం చూస్తుంటాం పీపీఆర్ అని, పాక్స్, తర్వాత ఫుట్ అండ్ మౌత్, ఇటువంటివన్నీ ఉన్నాయి. అయితే అటువంటి వ్యాధులలో మనకు ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం. వ్యాధులు చాలా రకాలు ఉన్నప్పటికీ, చాలా సంఖ్యలో ఉన్నప్పటికీ మనం తరచుగా ఎదుర్కొనే వ్యాధుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటు వ్యాధుల విషయానికి వస్తే వైరస్ ద్వారా వస్తాయి, బ్యాక్టీరియా ద్వారా వస్తాయి. వైరస్ ద్వారా వచ్చే వ్యాధులలో ముఖ్యమైనది మసూచి వ్యాధి, పాక్స్ వ్యాధి. రెండవది పీపీఆర్ వ్యాధి, పీపీఆర్. మూడవ వ్యాధి ఫుట్ అండ్ మౌత్, గాలికుంటు వ్యాధి, నీలి నాలుక వ్యాధి, తర్వాత మూతిపుండ్ల వ్యాధి. ఐదు రకాల వ్యాధులు మనకు అంటు వ్యాధులు వైరస్ ద్వారా వస్తాయి. తర్వాత బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనవి ఈటీ అంటే చిటిక రోగం ఒకటి, తర్వాత కాలికుంటు వ్యాధి ఒకటి, దొమ్మ హెచ్ఏ మన ఆంథ్రాక్స్ అంటారు, హెచ్ఎస్ ఒకటి అంటే గొంతువాపు వ్యాధి. ఇవి బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధులు. సరే, బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా కానీ ఈ వ్యాధులు సోకిన తర్వాత మరణాలు అనేది సంభవించడం తథ్యం. తర్వాత గొర్రెలు మేకలు కూడా ఒక మందల్లాగా ఉంటాయి కాబట్టి వేగంగా వ్యాధి ఒక గొర్రె నుంచి వేరే గొర్రెకు వ్యాప్తి చెంది మరణాలు సంభవించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ అంటు వ్యాధుల్ని మనం నివారించడం ఎట్లా, వాటిని రాకముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. గతంలో వీటన్నిటికీ నివారణకు టీకాలు మనకు అందుబాటులో ఉండేవి కాదు. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఐదు రకాల వైరల్ వ్యాధులు, నాలుగు రకాల బ్యాక్టీరియల్ వ్యాధులకు వాటిలో ఒకటి రెండు తప్ప మిగతా వాటన్నిటికీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ముందు మనం ఈ పీపీఆర్ వ్యాధి గురించి మనం ఒక్కసారి మాట్లాడితే ఇది ఎక్కువగా జూలై ఆగస్టు ప్రాంతంలో ఎక్కువగా వస్తుంటుంది ఈ వ్యాధి అనేది. తర్వాత ఈ కొత్తగా గొర్రెల మందల్ని మనం కొన్నప్పుడు ఆ గొర్రెల మందల ద్వారా వచ్చి వేరే వాటికి అంటువ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. ఇది ఎక్కువగా జూలై ఆగస్టు మాసంలో, జనవరి జూలై ఆగస్టు మాసంలో వస్తుంది. రెండవది ఏంటంటే మసూచి వ్యాధి. ఈ మసూచి వ్యాధి మనం అమ్మతల్లి అంటాం, బొబ్బ అంటాం. ఈ మసూచి వ్యాధి కూడా ఎక్కువగా మనకు చలికాలంలో, వేసవికాలంలో ఎక్కువగా వస్తుంటుంది ఇది. తర్వాత గాలికుంటు వ్యాధి అనేది మనందరికీ తెలిసిందే, గాళ్ళు అని అంటాం. నోట్లో పుండ్లు, కాలి గిట్టల మధ్యలో పుండ్లు ఏర్పడతాయి. ఇది సంవత్సరం మొత్తం మనకు ఈ గాలికుంటు వ్యాధి మనకు కనబడుతూనే ఉంటుంది. తర్వాత బ్లూ టంగ్ వ్యాధి, దీన్ని నీలి నాలుక వ్యాధి అంటారు. ఈ బ్లూ టంగ్ వ్యాధి ఎక్కువగా మనకు వర్షాకాలంలో, వర్షాలు ఎప్పుడు వస్తాయి మనకు జూలై ఆగస్ట్ ఆ ప్రాంతంలో, ఈ వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి. ఆ టైంలో గోమార్లు, దోమలు, పిడుదులు ఎక్కువ ఉంటాయి, వాటి కాటు ద్వారా ఈ బ్లూ టంగ్ వ్యాధి వస్తుంది. అదేవిధంగా బ్యాక్టీరియా డిసీజ్లకు వస్తే చిటిక రోగం అనేది ఒకటి వస్తుంది. ఇది ఎక్కువగా తొలకరిలో లేత గడ్డి తిన్నప్పుడు ఈ చిటిక వ్యాధి అనేది తరచుగా మనకు కనబడుతుంటుంది. అదేవిధంగా ఈ కాలి గిట్టల వ్యాధి, ఫుట్ రాట్ వ్యాధి అనేది కూడా ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అది కూడా వరదలు, ఈ చిత్తడి నేలలు, వరి కోతల తర్వాత నేల తేమగా ఉన్న ప్రాంతాల్లో
ఈ మేకలు గొర్రెలను మేపినప్పుడు వస్తుంది. అదేవిధంగా గొంతు వాపు వ్యాధి అనేది మనకు తొలకరిలో మనకు వస్తుంది. ఆ తొలకరిలో వచ్చినప్పుడు వర్షాలు ప్రారంభమయ్యే ముందు మన పశువుల్లో కూడా ఈ గొంతు వాపు గురక వ్యాధి అంటారు అది వస్తుంది. దానివల్ల సడన్గా గొర్రెలు మేకలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత యాంథ్రాక్స్ దుమ్మ వ్యాధి అని వస్తుంది. ఈ మధ్యన వరంగల్ జిల్లాలో మన పేపర్లో చూసాం గొర్రెలకు సోకినట్టు అటువంటి ప్రమాదకరమైన అంటువ్యాధి కూడా వస్తుంది. ఇవి గొర్రెలు మేకలకు సోకే ప్రధానమైన అంటువ్యాధులు. అయితే ఈ అంటువ్యాధులను మనం ఏ విధంగా నివారించాలి, వాటికి టీకాలు చేయడం ద్వారా 90% మరణాలని మనం అరికట్టే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఈ వ్యాధులు సంక్రమించే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఈజీగా ఉండాలని సంవత్సరంలో ఒక 4 నెలలు కష్టపడితే చాలు మనం చాలా వరకు వ్యాధుల్ని నివారించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా మనం తయారు చేయడం జరిగింది. అయితే దీంట్లో జనవరిలో చేసే టీకాలు ఫిబ్రవరిలో చేసినా నష్టమేం లేదు. కానీ మనకు ఈజీగా ఉండడానికి సంవత్సరంలో 4 సార్లు కనుక ఒక 4 నెలలు కనుక మనం కష్టపడితే దాదాపు అన్ని రకాల వ్యాధుల్ని మనం అరికట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనవరి మాసానికి వస్తే పీపీఆర్ టీకాలు చేయించాలి. మన గొర్రెలకు కానీ మేకలన్నిటికీ చేయించాలి. ఈ టీకాల్ని ఒక్కసారి చేయిస్తే 3 సంవత్సరాల వరకు మనం చేయించాల్సిన అవసరం లేదు. అయితే తల్లులకు 3 సంవత్సరాల వరకు, మళ్ళీ కొత్తగా పిల్లలు పుడుతుంటాయి వాటికి మాత్రం చేయించాల్సిందే. చేయించిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల వరకు చేయించకూడదు. ఆ విధంగా మనం వ్యాక్సినేషన్ చేయించాలి. తర్వాత మశూచి వ్యాధి విషయానికి వస్తే ఈ మశూచి వ్యాధి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మనం టీకాలు చేయిస్తే సరిపోతుంది. దానివల్ల ఈ బొబ్బ రోగం రాదు. వెంట్రుకలు లేని ప్రాంతాల్లో పొక్కులు ఏర్పడి అంత పుండ్లు ఏర్పడతాయి. మరణాలు తక్కువ ఉన్నా కానీ సమస్య ఉంటుంది. అటువంటి మశూచి రాకుండా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మనం రిపీట్ చేస్తూ ఉండాలి. ఇక జనవరి ఫిబ్రవరి మార్చి మనం ఏం చేయనవసరం లేదు. ఏప్రిల్ విషయానికి వస్తే ఈ చిటుక రోగం టీకాలు మనం చేయించాలి. చిటుక రోగం టీకాలు మొదటిసారి చేయించాలి. అంటే కొత్తగా లేత గడ్డి తిన్నప్పుడు ఆ గడ్డి వల్ల వస్తుందని అనుకున్నాం కదా, అటువంటి వ్యాధి రాకుండా గొర్రెలన్నీ చిటుక్కున చనిపోతాయి. గాలిలోకి ఎగిరి కింద పడి రాత్రి బాగానే ఉంటాయి, తెల్లారికల్లా అన్నీ చనిపోతుంటాయి. అటువంటి వ్యాధి రాకుండా ప్రతి 6 మాసాలకు ఒకసారి మనం టీకాలు చేయించాల్సి ఉంటుంది. ఇక గొంతు వాపు వ్యాధి హెచ్ఎస్, ఇది కూడా శ్వాసకోశ వ్యాధి. నోట్లోంచి చొల్లు వస్తుంటుంది, గురకతో చచ్చిపోతుంటాయి. అటువంటి వ్యాధి రాకుండా మొదటిసారి టీకాలు చేయిస్తే ఇది కూడా 6 మాసాల పాటు పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి 6 మాసాల పాటు గొర్రెలు మేకలలో ఉంటుంది. ఇక ఏప్రిల్ తర్వాత మే జూన్ ఖాళీగా ఉండడం, జూలైలో ఒకసారి నీలి నాలుకకు టీకాలు చేయించడం. నీలి నాలుక మీ అందరికీ తెలుసు, నాలుక నీలి రంగులో మారుతుంటుంది. అటువంటి దానికి టీకాలు చేయిస్తే 1 సంవత్సరం వరకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం చేస్తూ ఉండాలి. అయితే నీలి నాలుకలో ప్రస్తుతం అన్ని రకాల వేరియంట్స్కు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కానీ ఒకవేళ చేసినా కానీ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు, రాకుండా కూడా ఉండొచ్చు. అయితే గాలికుంటు వ్యాధి టీకాలు చేసిన సందర్భాల్లో దీని ఉధృతి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది బ్లూ టంగ్ గురించి. ఇక గాలికుంటు వ్యాధి, ఫుట్ అండ్ మౌత్ వ్యాధి డిసీజ్ గురించి మనము ప్రతి సంవత్సరానికి ఒకసారి టీకాలు చేయించాలి. ఆ వ్యాధి రాకుండా గిట్టల మధ్యలో పుండ్లు, నోట్లో పుండ్లు ఏర్పడడం వల్ల మేత దినము నడవలేకపోతాయి, నీరసపడి చనిపోతుంటాయి. ఈ సమస్య రాకుండా మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ గాలికుంటు నివారణకు టీకాలు చేయించాలి. ఇక అక్టోబర్, జూలై అయిపోయింది, ఆగస్ట్ సెప్టెంబర్లో మనం ఖాళీగా ఉన్న అక్టోబర్లో చిటుక రోగం ఇక్కడ మొదటిసారి 6 మాసాల పాటు చేయాలని వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు రెండవసారి మళ్ళీ 6 మాసాల తర్వాత మళ్ళీ చేస్తే మళ్ళీ 1 6 మాసాలు అంటే సంవత్సరం మొత్తం వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అదేవిధంగా హెచ్ఎస్ కూడా రెండవసారి మనం టీకాలు చేయించాలి. అయితే దీంట్లో పీపీఆర్ టీకాలు ప్రభుత్వం చేస్తుంది, తర్వాత చిటుక రోగం టీకాలు చేస్తుంది, గొంతు టీకా గవాప్ టీకాలు చేస్తుంది, తర్వాత ఈ గాలికుంటు టీకాలు మాత్రం మనం కొనుక్కోవాలి. మశూచి టీకాలు కూడా గవర్నమెంట్ చేస్తుంది, చాలా వరకు ప్రభుత్వ పరంగా ఉచితంగా చేస్తున్నారు. అవి కూడా మనం వాడుకోవచ్చు, లేదు ప్రైవేట్ పరంగా దొరికే పెద్ద ఖర్చు ఏం కావు, అటువంటి వాటిని కూడా తీసుకొచ్చి ఈ షెడ్యూల్ ప్రకారం కనుక టీకాలు చేస్తే 90% డెత్స్ ఉండకుండా ఉంటాయి. ఈ టీకాలతో పాటు మనం 1-2 వారాల వయసున్న గొర్రె మేక పిల్లలకు, గొర్రె పిల్లలకు ధనుర్వాతం ఇంజెక్షన్లు చేయించాలి. టీటీ వ్యాక్సినేషన్ చేయించాలి. చేయించిన తర్వాత 15 రోజులకు బూస్టర్ డోస్ చేయించాలి. చేయించి ప్రతి సంవత్సరం రిపీట్ చేస్తే ఈ ధనుర్వాతం టిటానస్ రాకుండా ఉంటాయి. ఈ విధంగా టీటీకి
చిన్న పిల్లలకు స్టార్టింగ్లో చేయాలి. వీటికి కూడా 3 మాసాల వయస్సు దాటిన పిల్లల్లో అయితే 3 మాసాలు దాటిన తర్వాత వ్యాక్సిన్ చేయాలి. పెద్దవాటికి అయితే ఈ షెడ్యూల్ ప్రకారం చేయవచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న షెడ్యూల్లో 1 నెల కొద్ది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, మనం దీనికి స్టిక్ ఆన్ అయితే మంచిది. ఈ విధంగా వ్యాధి వచ్చే సీజన్ను బట్టి ఈ మాసాల్లో కనుక మనం రెగ్యులర్గా టీకాలు చేయిస్తే, క్రమం తక్కువగా చేస్తే ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉంటాయి. ఇక్కడ మనము డి అని రాశాం. ఇక్కడ ఒక డి అంటే డివార్మింగ్, నట్టల మందులు తాగించాలి. జనవరిలో ఒకసారి నట్టల మందు తాగించాలి, ఏప్రిల్లో తాగించాలి, జూలైలో తాగించాలి, అక్టోబర్లో కూడా తాగించాలి. అయితే ఈ నట్టల మందు తాగిచ్చిన వారం రోజుల తర్వాత కనుక మనం టీకాలు చేస్తే అవి బాగా పనిచేస్తాయి, టీకాల ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి నట్టల మందులు మనము సంవత్సరంలో 4 సార్లు దీనిలాగానే టీకాలు చేసే ముందు డివార్మింగ్ చేసి వారం తర్వాత పీపీఆర్ చేయడం, పీపీఆర్ చేసిన 20 రోజుల తర్వాత పాక్స్ చేయడం అయిపోయింది. ఏప్రిల్లో మళ్ళీ డివార్మింగ్ చేయడం, వారం తర్వాత ఈటీ చేయడం, ఆ తర్వాత 20 రోజుల తర్వాత హెచ్ఎస్ చేయడం. ఆ విధంగా చేసుకుంటూ పోతే మనకు ఫలితాలు చాలా బాగుంటాయి. అయితే టీకాలు చేసేప్పుడు, ఇప్పుడు మనం చెప్పిన టీకాలు చేసేప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం. ఏంటంటే ఇందాకనే అనుకున్నాం, డివార్మింగ్ చేసిన తర్వాత 7 రోజుల తర్వాత వ్యాక్సిన్ చేయించండి. డివార్మింగ్ చేస్తే చాలా వరకు లోపలున్న ఏలిక పాములు కానీ నట్టలు కానీ పోయి గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయి, వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని మనం అనుకున్నాం. రెండవది, అవుట్ బ్రేక్స్ ఉన్నప్పుడు టీకాలు చేయించకూడదు. సాధారణంగా ఇప్పుడు గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ చనిపోయినప్పుడు అందరు పరిగెత్తుకుంటూ వస్తారు. డాక్టర్లు ఇది పీపీఆర్ అని వ్యాధి అని చెప్పగానే మొత్తం జబ్బు పడ్డ వాటికి, జబ్బు పడని వాటి అన్నిటికీ టీకాలు చేస్తారు. దానివల్ల ప్రయోజనం లేదు. జబ్బు ఉన్న వాటిని వేరు చేయడం, ఆరోగ్యమైన వాటికి మాత్రమే మనం టీకాలు చేస్తే ఫలితం అనేది ఉంటుంది. తర్వాత కొన్ని టీకాలను మనం ఇంట్రామస్కులర్ కండకు చేయాలి, కొన్ని టీకాలను సబ్క్యూటేనియస్ చర్మం కింద చేయాలి. కాబట్టి ఆ టీకాలను ఏ విధంగా చేయాలో అది కూడా మనం గుర్తుపెట్టుకొని దాని డోసు మనం గుర్తుపెట్టుకొని చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఈ టీకాలను అన్నింటినీ రిఫ్రిజిరేషన్లో ఉంచాలి, అంటే శీతలీకరణ అనేది కంపల్సరీ. ఆ వ్యాక్సిన్ మీద టీకాలు చేసే సమయంలో ఎండబడకుండా చూడాలి. సాధ్యమైనంత వరకు ఉదయం పూట టీకాలు చేయడం మంచిది. మనకు ఈ సామూహికంగా చేయించాలి. ఒకసారి టీకాలు ఒక ఫామ్లో కానీ ఒక ఊళ్ళో స్టార్ట్ చేశామంటే ఆ 1-2 రోజుల లోపల అన్నీ అయ్యే విధంగా మనం చూడాలి. అంతేగాని గ్యాప్ ఇచ్చి చేస్తే మళ్ళీ వాటి నుంచి వ్యాధి వీటికి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. తర్వాత కొన్ని వ్యాధులకు, ఇప్పుడు చిటుక రోగం ఉంది, దానికి బూస్టర్ డోస్ ఏదైనా కానీ మొదటిసారి చేసినప్పుడు ఒక 15-20 రోజుల తర్వాత బూస్టర్ డోస్ చేసి ఎవ్రీ మంత్ రిపీట్ చేయాలి. ఆ బూస్టర్ డోస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత టీకాలు చేసేప్పుడు ఈ నీడిల్స్ను స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది, వేడి నీళ్ళల్లో వేసి స్టెరిలైజ్ చేయాలి, లేకపోతే కొత్త నీడిల్స్ అనేవి వాడాలి. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని కనుక ఫామ్లో కానీ మామూలుగా విస్తృత పద్ధతిలో పెంచే గొర్రెలకు కానీ టీకాలు కనుక చేయిస్తే గొర్రెలు మేకల మందల్లో మరణాలు చాలా వరకు తగ్గిపోతాయనే విషయాన్ని మీరందరూ గమనించి ఈ క్యాలెండర్ను మీ ఫామ్లో పెట్టుకొని దీని ప్రకారం టీకాలు చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.